హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను వంకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను నే నాకు ఇది మత్తగారు నేర్పించారు రీసెంట్గా ఆవిడ వచ్చేటారు కదా ఆవిడ ఏంటంటే చాలా రకాల పచ్చళ్ళు చేస్తారనమాట వెజిటేబుల్స్తో అందులోది వంకాయ పచ్చడి సో వంకాయ పచ్చడి నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఆయిల్ అంటే పచ్చడిలోకి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలంటండి అప్పుడు టేస్టీగా ఉంటుందంట పచ్చడి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం పచ్చిశనగపప్పు కొంచెం మినపప్పు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని ఇది కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట మనకి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది రెండు పప్పులు ఫ్రై చేస్తే కనుక మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అప్పుడు ఇది ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఒక స్పూన్ ఆనియన్స్ అయితే సారీ కొరియాండర్ సీడ్స్ అయితే యాడ్ చేసుకోవాలంటే ధనియాలు యాడ్ చేసుకోవాలి ధనియాలు ఒక స్పూన్ మీద సరిపోతుంది అవి కూడా ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ లోపేంటంటే మనం పచ్చిమిరపకాయలు కడిగి పెట్టుకొని వాటి తొడిమలు తీసేసి వాటిని తుంపుకొని వేసుకోవాలి లేదంటే మిడిల్కి కట్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవి అంటే ఈ మినపప్పు పచ్చనపప్పు ఏవైతే ఉందో ఇది ఫ్రై అవ్వకుండా ధనియాలు వేసే మాకండి ఇది ఫ్రై అయిన తర్వాత కలర్ ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు బట్ ఏంటంటే కొంచెం మనకి స్మెల్ అనేది తెలుస్తూ ఉంటుందన్నమాట అప్పుడు మనం ధనియాలు యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి పచ్చిమిరపకాయ కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే నేను అంతే మోతాదులో వంకాయలు ఇంకా టమాటాలు కూడా యాడ్ చేస్తున్నాను అనమాట ఒక ఏడు వంకాయల దాకా యాడ్ చేస్తున్నాను పొడవు వంకాయలు అందుకని చెప్పి ఇంత పచ్చిమిరపకాయ అయితే వేసాను ఇంకా చింతపండు కడిగి పెట్టుకున్నాను ఆల్రెడీ ఆ చింతపండు కడిగి పెట్టుకుని చింతపండు కూడా ఇందులో యాడ్ చేసానండి ఇంక ఇవన్నీ పచ్చిమిరకాయలు అన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసి సపరేట్ చేసి మిక్సీ జార్లో యాడ్ చేసుకుంటున్నాను మిక్సీ జార్లో కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసేసుకున్నాను ఈ లోప ఏంటంటే పచ్చిమిరపకాయలు ఇంకా ఈ ఏవైతే నేను యాడ్ చేసిన పప్పులు ఉన్నాయో ఇవన్నీ కూడా చల్లగా అవుతాయి కదా చల్లగా అయిన తర్వాత అది గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇది గ్రైండ్ చేసుకునే లోపేంటంటే నేను ఇక్కడ వంకాయలు కట్ చేసి పెట్టుకుంటున్నానండి పచ్చడి అయితే కనుక చాలా కమ్మగా ఉంటుంది దీంట్లో మనం ఆయిల్ ఎక్కువ యాడ్ చేసి ఫ్రై చేసుకుంటున్నాం కదా సో ఇంకా మీరు సపరేట్గా నెయ్యి అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు నార్మల్గా పచ్చళ్ళు నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉంటాం కదా భలే టేస్టీగా అనిపిస్తుంది ఇంక ఇక్కడ ఆయిల్ రాకుండా ఇవన్నీ కూడా సపరేట్ చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకుంటున్నాను అయితే కనుక ఏం కర్రీ చేయట్లేదు ఓన్లీ వంకాయ పచ్చడి చేస్తున్నాను ఇంకేం కర్రీ చేస్తాంలే అని వంకాయ పచ్చడి టేస్ట్ చూద్దామని చేస్తున్నాను కొంచెం రైస్లో వంకాయ పచ్చడి వేసుకొని కలుపుకొని తిని నెక్స్ట్ ఇంకొంచెం పెరుగానం తిందామన్నట్టుగా ప్లాన్ చేసుకున్నాను మా వారైతే మధ్యాహ్నం లంచ్కి రారు ఈవెన్ అతను బాక్స్ కూడా తీసుకెళ్ళడం అనమాట వాళ్ళ ఆఫీస్లో మధ్యాహ్నం పూట ఏవో ఒక స్నాక్స్ ఉంటాయి అవే తింటారు లంచ్ వద్దు అంటారు అలా అని బయట అస్సలు తినరు ఆఫీస్లో ఉన్న ఫుడ్ ఏ తింటారనమాట ఇంకా నెక్స్ట్ ఇక్కడ వంకాయలు పొడవు వంకాయలు ఉంటాయి కదా అవి కట్ చేసుకుని అవి కూడా యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మూత పెట్టి మగ్గి చేసుకుంటున్నాను వంకాయలు ఏంటంటే త్వరగానే మెత్తబడిపోతాయి అంతసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు మనం ఫ్రై అయ్యాయా లేదా అని చెప్పి ఇలా జస్ట్ గరిట తీసుకొని మనం వంకాయని అదిమి చూసామనుకోండి ఫ్రై అయిపోతే కనుక చక్కగా మెత్తగా అయిపోతుంది ఇంకప్పుడు మనం తీసేసి ఇవి కూడా సర్వ్ చే పక్కగా పెట్టేసుకోవచ్చు అనమాట ఈలోపు మిక్సీ జార్లో సో ఇవన్నీ కూడా నేను ఫ్రై ఫ్రై చేసుకున్నవన్నీ కూడా గ్రైండ్ చేసుకున్నాను గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చిందనమాట ఇందులో ఇప్పుడు వంకాయలు కూడా యాడ్ చేసేస్తున్నాను ఈ లోప ఏంటంటే టమాటోస్ కూడా కట్ చేసి పెట్టుకున్నానండి బాగా పండుబడిన టమాటోస్ ఏంటంటే పచ్చడికి చాలా టేస్టీగా ఉంటాయి సో అందుకే త్వరగా మగ్గిపోతాయి టేస్టీగా కూడా ఉంటాయి గుజ్జుగా కూడా ఉంటాయి డ్రైగా ఉండదు అనమాట పిక్కిలు టమాటోలో గుజ్జులేదు అనుకోన గట్టిగా ఉంటుంది పికిలు అన్నంలో కలుపుకోవడానికి కూడా రాదు ఇప్పుడు ఇంకా టమాటాలు యాడ్ చేసి లిడ్ పెట్టి క్లోజ్ చేసేసాను అనుకోండి ఇంకా ఇలా మంచిగా మెత్తగా అయిపోతాయి ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర యాడ్ చేశాను జీలకర్ర యాడ్ చేసిన తర్వాత ఇంకొకసారి జస్ట్ అలా కలుపుకొని లిడ్ పెట్టి క్లోజ్ చేసి ఇంక స్టవ్ ఆఫ్ చేస్తాను ఆఫ్ చేసి దీన్ని ఓపెన్ ప్లేస్లో పెట్టుకున్నాను అనమాట నేను ఇలాగా డ్రై అవ్వడానికి ఏంటంటే ఎక్కువ ఫ్యాన్ యూస్ చేయను నార్మల్గా ఓపెన్ ప్లేస్లో డ్రై అవ్ డ్రై అవన్ ఇష్టపడతాయి ఎందుకో ఫ్యాన్ కింద పెట్టాను ఈవెన్ హెన్నా పెట్టుకున్నా కానీ ఫ్యాన్ కింద కూర్చోను నేను అలా చేస్తూ ఉంటాను అన్నమాట ఏదైనా హెయిర్ ప్యాక్ వేసుకున్నా కానీ ఇప్పుడు టమాటాలు కూడా వేసేసి పచ్చడి మొత్తం కూడా గ్రైండ్ చేసుకున్నాను అసలు చూడడానికి బాగా అనిపిస్తుంది ఇలా గిన్నెలో ఒక బాక్స్లో దిగేసుకున్నాను అండి సపరేట్గా బాక్స్లో తీసేసుకున్న బాక్స్ అయితే మూత పెట్టేసుకోవచ్చు కదా అందుకని ఇలా చక్కగా బాక్స్లో ఇంక ఇప్పుడు తాలింపు వేస్తున్నాను తాలింపు వేసుకోవడానికి ఒక గరిట తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని పచ్చనపప్పు జీలకర్ర ఆవాలు మినపప్పు నెక్స్ట్ ఎండుమిర్చి ఇంకా ఉంటే వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చు దగ్గర వెల్లుల్లి లేదు నెక్స్ట్ కరివేపాకు కరివేపాకు ఇవాళే ఫ్రెష్గా మార్కెట్ నుంచి తెచ్చుకున్నామండి టెన్ రూపీస్ ఇక్కడ ఫైవ్ రూపీస్కి త్రీ రూపీస్కి అలా ఇవ్వరంట టెన్ రూపీస్కే ఇస్తారంట ఇంకా ఇవన్నీ కూడా తాలింపులు యాడ్ చేస్తుంది కదా ఈ లోపు కరివేపాకు క్లీన్ చేసి పెట్టుకొని కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఈ ఆయిల్ మొత్తం కూడా పచ్చడిలోకి యాడ్ చేస్తుంది అనమాట పచ్చళ్ళలోకి పైన తాలింపు వేసాక జస్ట్ అలా ఉంచొద్దు ఒకసారి కలపండి కలిపితే ఏంటంటే ఆ వేడి ఆయిల్ మొత్తం కూడా పచ్చడి మొత్తం దిగుతుంది పచ్చడి కూడా పాడవకుండా ఉంటుంది చూసారు కదా ఇప్పుడు ఇలాగా మొత్తం ఒకసారి కలపండి ఈ ఆయిల్ మొత్తం కూడా కలపండి అప్పుడు మనకి పచ్చడి పాడవకుండా ఎక్కువ రోజులు కూడా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఆయిల్ ఆయిల్ మొత్తం బాగా తగిలి వేడివేడి అన్నంలో నేనైతే మధ్యాహ్నం లంచ్కి వంకాయ పచ్చడితో తిన్నాను ఇంతే కాకుండా క్యారెట్ కూడా నేను కట్ చేసుకున్నాను అనమాట ఇక్కడ మీకు చూపించలేదు వం రైస్ అయితే కొంచెం క్వాంటిటీ ఎక్కువే తిన్నాను అంటే పెరుగు అన్నాను కూడా పెట్టుకున్నాను అండి ఇందులోనే ఇంకా నెక్స్ట్ ఇది అయిపోయి లంచ్ అయిపోయిన తర్వాత ఇంకో ఇంకో పని అది ఏంటంటే కరివేపాకు క్లీనింగ్ కరివేపాకు ఎప్పుడు తీసినా అప్పుడికప్పుడు కడిగేస్తే ఏంటంటే నూనెలో చిటపట అంటా ఉంది ఇంకోటి ఏంటంటే అప్పటికప్పుడు కడిగేయడానికి బద్దకమయ్యి ఆ ఫ్రిడ్జ్లో నుంచి బాక్స్ కూడా తీయట్లేదు నేను అందుకని ఈసారి ఏం చేశానంటే ఆ డ్రై అయిపోతుంది పాడైపోతుంది అందుకని ఈసారి ఏం చేశానంటే మార్కెట్ నుంచి తాగానే చక్కగా ఒక రెండు మూడు సార్లు కడిగేసి ఒక టవల్ మీద ఆరబెట్టేశానమాట ఒక గంట సేపు ఆ అలాగా అంటే మరీ ఫ్యాన్ కింద కాదు మరీ ఏమంటాం కొంచెం గాలి తగిలే చోట ఆరబెట్టాను మా డోర్ ఓపెన్ చేసి బాల్కనీ డోర్ ఓపెన్ చేసి అక్కడ పెట్టాను ఇంక ఈ లోపు మొత్తం కొత్తిమీ కరివేపాకు మొత్తం కూడా డ్రై అయిపోయింది ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా ఒలుస్తున్నా అనమాట ఇలా వల్లిచేసి అన్ని డబ్బాలో స్టోర్ చేసి పెడుతున్నాను ఇంక ఇక్కడ నేను జుడియోలో నుంచి తీసుకున్నానండి చెప్పులు అవి మీకు ఇక్కడ చూపిస్తున్నాను రీసెంట్గా జుడియోలో షాపింగ్ చేశాను ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి ఫస్ట్ టైం నేను జుడియోలో వెళ్ళడము ఇంకా పర్చేస్ చేయడము నాకైతే చాలా అంటే చాలా బెస్ట్ ప్రైజ్ అనిపించింది ఫోర్ నైంటీ నైన్కి నా హైట్కి అంటే నా నాకేంటంటే స్లిప్పర్స్ దొరకవు అనమాట లాస్ట్ సైజ్ ఫార్టీ టూ ఉంటుంది ఆ ఫార్టీ టూ సైజు నాకు సరిపోతుంది ఆ సైజ్ ఏంటంటే దొరకదు యాక్చువల్గా బయట సో లక్కీగా జుడియోలో ఉంది అదిగాక నాకు నచ్చిన చొప్పుల్లో ఉంది కొంచెం బాగున్నాయి ట్రెండీగా అని చెప్పి తీసుకున్నాను ఫోర్ నైన్టీ నైన్ కదా ఒకేలా అని వేసుకున్నాను ఇంక ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే ఫ్లిప్కార్ట్లో నేను ఒక డ్రెస్ పర్చేస్ చేసుకున్నానండి రీసెంట్గా అంటే కొంచెం వెస్ట్రన్ టైప్ ఇక్కడ బెంగళూరులో ఏంటంటే మా వారు ఆఫీస్ కొలీగ్స్ ఎప్పుడైనా పార్టీ అలాగా మీట్ అవుతూ ఉంటారనమాట నాకు వెస్ట్రన్ డ్రెస్సెస్ అసలు లేవు సరే ఒకటి ట్రై చేద్దాం కదా అని చెప్పి చేస్తున్నాను యాక్చువల్గా లైఫ్ స్టైల్లో మ్యాథ్స్లో వీటన్నిటిలో చూస్తే ఏంటంటే చాలా కాస్ట్లీ ఉన్నాయి అంటే మినిమమ్ ట్వెల్వ్ హండ్రెడ్ లేనిది వెస్ట్రన్ డ్రెస్ లేదు ఇది ఫ్లిప్కార్ట్లో రివ్యూస్ బాగున్నాయి కావాలంటే లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను ఫోర్ నైంటీ సెవెన్ రూపీస్ పడింది నాకైతే ఆ రోజు ప్రైస్ ప్రకారం ఇది మనకి టైగర్ స్కిన్ ఉంటుంది కదా అలా ఉంటుంది అనమాట లాగా ఇంకా నడుము దగ్గర ఎలాస్టిక్ కూడా ఉంటుంది దాంతోపాటు బెల్ట్ కూడా హిప్ బెల్ట్ కూడా వస్తుంది హ్యాండ్స్ అయితే కనుక త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చాయండి ఇది నా హైట్ వచ్చేసి ఫైవ్ సెవెన్ నా హైట్కి మోకాల వచ్చింది అనమాట అంటే మోకాల నుంచి కొంచెం కిందకే వచ్చింది చెప్పాలంటే చాలా బెస్ట్ అనిపించింది మరీ పొడవు కాదు మరీ పొట్టి కాదు చక్కగా వచ్చిందనమాట డ్రెస్ వేసుకోగలను అన్నట్టే ఉంది డ్రెస్ అయితే ఇంకా లోపల లైనింగ్ క్లాత్ కూడా ఇచ్చారు ఫిట్టింగ్ అంతా పర్ఫెక్ట్గా సరిపోయింది నేను ఎక్సెల్ ఆర్డర్ చేశానండి ఎల్ ఆర్డర్ చేయలేదు ఎందుకంటే వెస్ట్రన్ కదా నాకు కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాను దట్టు కొంచెం టైట్ డ్రెస్ వేసుకున్నానంటే ఇంకా అసలు చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాను నేను నార్మల్గా టాప్స్ వేసుకుంటేనే టాప్స్ మీద కంపల్సరీ చున్నీ వేసుకొని వెళ్తాను బయటికి అలాంటిది ఇంకా ఇలాంటి వెస్ట్రన్ టాప్స్ మీద మనం చున్నీ వేసుకోలేము అలాంటప్పుడు బాగోదు కదా అందుకని కొంచెం లూజ్గానే తీసుకున్నాను ఇంక ఇక్కడ నెక్స్ట్ చూపిస్తుంది నేను మీషోలో రీసెంట్గా ఒక శారీ పర్చేస్ చేశాను ఈ శారీ అయిన ఎప్పుడైనా కట్టుకోవడానికి ఇంట్లో కట్టుకోవడానికి ఉంటుందిలే అన్నట్టుగా పర్చేస్ చేశాను అనమాట ఇలాగా డ్యూయల్ షేడ్ కలర్స్లో నా దగ్గర లేని కలర్ అంటూ లేదు అన్ని కలర్స్ ఉన్నాయి డ్యూయల్ షేడ్లో నేను ఎప్పుడైనా వీడియో చేస్తాను నా డ్యూయల్ షేడ్ శారీస్ మీద సపరేట్గా చాలా అంటే చాలా బాగుంది ఈ శారీ వంకాయ కలర్ లైట్ వంకాయ కలర్ బాగా లైట్ వంకాయ కలర్ అలా వచ్చిందనమాట కాంబినేషను చాలా అంటే చాలా బాగుంది త్రీ నైంటీ సెవెన్ రూపీస్ పడింది దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేసి మామూలుది ముక్క జాకెట్ ముక్క ఇచ్చారు బ్లాక్ కలర్ది అలా చాలా చీప్గా ఉంది జాకెట్ ముక్క ఇంకా అది లైట్ అండి దీని మీదకి ఏదన్నా మనం సీక్వెన్స్ వర్క్ ఉన్న బ్లౌజ్ తీసుకోవచ్చు లేదు అంటే బ్రింజల్ కలర్లో ఏదైనా బ్లౌజ్ తీసుకొని కుట్టించుకోవచ్చు డిజైనర్ బ్లౌజ్ ఫ్లవర్స్ వచ్చే బ్లౌజ్ అని అనిపించింది నాకు ఇంకా జుడియోలో నేను స్లిప్పర్స్తో పాటు ఇన్నర్స్ కూడా పర్చేస్ చేశాను బట్ ఇన్నర్స్ ఇక్కడ చూపించట్లేదు చాలా కంఫర్ట్గా ఉన్నాయి ఇన్నర్స్ మీరు ఎవరైనా పర్చేస్ చేయాలంటే చూడండి నెక్స్ట్ ఇక్కడ ఏం చూపిస్తున్నారని నేను ఐలైనర్ చూపిస్తున్నాను ఐలైనర్ జుడియో నుంచి నైంటీ నైన్ రూపీస్ అండి నైంటీ నైన్ రూపీస్ ఏంటంటే హ్యాండ్ మీద జస్ట్ ఒక లైన్ గీసుకున్నాను ఆ లైన్ చెరుపుతుంటే కూడా పోవట్లేదు అనమాట కొంచెం కూడా రబ్ అవ్వట్లేదు బాగుందనిపించింది అక్కడ ట్రైల్ ప్యాక్ యాక్చువల్గా లేదు అన్నిట్లో ట్రైల్స్ ఉన్నాయి కానీ లైలర్ ఇవి ఇలాంటివి ట్రైల్ లేవు మేకప్ ఐటమ్స్ కూడా ట్రయల్ ఉన్నాయి బట్ అలా ఇవి మాత్రం ట్రైల్ లేవు సరే తీసుకుందాము కొంచెం జుడియో అన్నీ తక్కువలో ఉన్నాయి కొంచెం మంచిగానే ఉన్నాయి కదా క్వాలిటీ డిఫరెంట్గా ఉన్నాయి కదా ఇప్పటిదాకా చూసిన వాటి మీద అని చెప్పి తీసేసుకున్నాను సో అయితే ఇక్కడ పెట్టి చూపిస్తున్నాను మీకు ఎలా ఉంది అని చెప్పి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా అస్సలు స్మడ్జ్ అవ్వట్లేదు అనమాట వాటర్తో అన్నా కానీ స్మర్డ్జ్ అవ్వట్లేదు త్వరగా బాగుంది నైస్ నైంటీ నైన్ రూపీస్కి వర్త్ అనిపించింది నెక్స్ట్ ఇంకా నెయిల్ పాలిష్ తీసుకున్నాను నెయిల్ పాలిష్ సిక్స్టీ నైన్ రూపీస్ వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంది అది కూడా సిక్స్టీ నైన్ రూపీస్ కొంచెం డిఫరెంట్ కలర్ తీసుకున్నాను అంటే లెగ్స్కి పెట్టుకోవడానికి తీసుకున్నాను అనమాట ఈ కలర్ నేను లెగ్స్ కనే కాదు ఏదన్నా వెస్ట్రన్ వైట్ టాప్ వేసుకున్నప్పుడు కూడా బాగానే ఉంటుంది శారీస్ మీద కూడా బాగానే ఉంటుంది ఇప్పుడు ఇలాంటి కలర్స్ చాలా సర్వసాధారణమైపోయాయి జుడియోలో పర్చేస్ చేసాను సిక్స్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఇక్కడ నేను ఇది సారీ లిప్ లిప్స్టిక్ చూపిస్తున్నాను లిప్స్టిక్ ఇది కూడా నాకు నైన్టీ నైన్ రూపీస్ పడింది ఇది కూడా భలే ఉందండి న్యూడ్ లిప్స్టిక్ అనమాట న్యూడ్ కలర్ ఏదో సమ్ జీరో ఫోర్ అని చెప్పేసి ఉంది మీకు ఎవరికైనా కావాలంటే జూడియోలో సెర్చ్ చేసుకొని చాలా బాగుంది న్యూడ్ కలర్ అనమాట లిప్స్ మ్యాట్ ఫినిషింగ్ ఇంక ఇక్కడ నేను కరివేపాకు మొత్తం కూడా ఇలాగ ఒలిచేసి చక్కగా బాక్స్లో వేసుకొని ఒక పేపర్లో వేసుకొని పెట్టుకున్నాను ఇది ఒక నెల రోజులు పైగా వస్తుంది నాకు డెఫినెట్గా సో ఇదండి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే కనుక నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేసి అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి నా ఛానల్ లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్